మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. వంటిదో మీరు ఆలోచించండి. అయితే కృష్ణుడి ఆలోచన ద్రౌపది గురించి అలా ఉంటుంది, విదురుడి గురించి అలా ఉంటుంది. కానీ హీన మనస్తత్వం అంటే దుర్యోధనుడి వంటి వాడైతే ఏమని ఆలోచిస్తాడంటే, ఐదుగురికి ఒక్క ఇల్లాలు సంభవమా, ఆవిడ వల్లే గొడవలు తేవచ్చు. అందుకే నారదుడు జాగ్రత్త పడ్డాడు, ఆ గొడవలు రాకుండా ఎలా ప్రవర్తించాలో కట్టుదిట్టం చేశాడు. కాబట్టి ఈ ద్రౌపదీదేవిని ఆధారం చేసే విడగొట్టచ్చని దుర్యోధనుడు అనుకుంటుంటాడు. ఇక్కడ ఉన్న ఐదుగురు ఒక్క తల్లి బిడ్డలు కారు, ఒక తండ్రి బిడ్డలేమో, శాసించడానికి ఆ తండ్రి లేడు. ఇక్కడ ఉన్నది ఒక్క తల్లే ఉంది, రెండో తల్లి లేదు. కుంతి పిల్లలు ఉన్నారు, మాద్రి పిల్లలు కూడా ఉన్నారు, కానీ మాద్రి లేదు. కాబట్టి కుంతి మాద్రి పిల్లల పట్ల సవతి ప్రేమ చూపిస్తోందని చెప్పడం చాలా తేలిక, అందుకని వీళ్ళని విడదీయచ్చు అనుకున్నాడు. కానీ అసలు అలా చెప్పడానికి అవకాశం ఉండేటట్టు కుంతి ప్రవర్తిస్తే కదా, అది వాళ్ళ గొప్పతనం. అంటే మీరు భారతం నుంచి ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. మీరంటే మీరని కాదు, నేను కూడా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. ఒక ఇంటి భద్రత, ఒక ఊరి భద్రత, ఒక సందు భద్రత, ఒక దేశ భద్రత దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసా? మీరు ఎప్పుడు ఎవరు కట్టుబాటుతో కలిసి ఉండాలో, వాళ్ళు కలిసి ఉండకపోతే అక్కడ వచ్చేటటువంటి ఛిద్రం వల్ల ఎవరు అక్కడున్నారో వాళ్ళే నశించిపోతారు. ఒక ఇంట ఉన్నామో, ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. అంతే తప్ప ఒక ఇంట్లో ఉండి అత్తగారు కోడల్ని ఎలా పాడు చేద్దాం, కోడల్ని ఎలా ఏడిపిద్దాం, కోడలి కళ్ళంబట ఎలా నీళ్లు కారుతాయి అని అత్తగారు ఆలోచించి, విసిగిత్తిపోయిన కోడలు ఈ అత్త ఎలా ఏడుస్తుంది అని కోడలు ఆలోచించి, అత్తగారి మాట కాదనలేని బలహీన మనస్తత్వంతో మామగారు కొడుకుని కోడల్ని అదుపు చెయ్యలేక ఆయన బలహీనుడై నిలబడిపోయి, ఎటూ చెప్పలేక చిన్నపిల్లవాడు కొడుకు నిలబడిపోయి, అన్నదమ్ములు వాళ్లల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళకి ఏమైనా మనశ్శాంతి ఉంటుందా? కలిసి తింటారేమో, కలిసి ఇంట్లో పడుకుంటారేమో, ఆ ఇల్లు ఆదర్శం అవుతుందా? ఆ ఇంట్లో ధైర్యం ఉంటుందా? భార్యని భార్య మీద ధైర్యంతో భర్త వదిలి వెళ్ళగలడా కార్యాలయానికి? వెళ్ళలేడు. అత్త కోడళ్ళు దెబ్బలాడుకుంటారు. నా కోడలుంది నాకే అని అత్తగారు ఉండగలదా? మా అత్తగారు ఉన్నారు నాకే అని కోడలు ఉండగలదా? నా కొడుకులు కోడళ్ళు ఉండగా నాకే అని తండ్రి ఉండగలడా? ఆ ఇంట నిజంగా ఎలా ఉండాలి? అందరూ కలిసి సంతోషంగా ఉండాలి, ఎందుకు ఉండలేకపోతున్నారు? అంటే ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాట అన్నందుకు మీరు నన్ను సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు సమస్యలకు సృష్టికర్త కాడు, ఆయన ఏ సమస్యని ఆయన సృష్టించలేరు. మీరు సంతోషంగా ఉండండి అని సాధ్యమైనంత పెద్దది చేశాడు కుటుంబాన్ని. నేను ఒక్కడని, తరువాత నా భార్య వచ్చింది, నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు, ఆ తర్వాత నాకు అల్లుడు వచ్చాడు, నాకు కోడలు వచ్చింది, ఇటు బియ్యాలారు వచ్చారు, ఇటు బియ్యాలారు వచ్చారు. నిజానికి నేను ఎంత బలపడ్డాను జీవితంలో, నేను ఒక్కడిని, ఇద్దరం అయ్యం, ఇద్దరం నలుగురం అయ్యం, నలుగురం ఆరుగురం అయ్యం, ఆరుగురం పది మంది అయ్యం, పది మంది మనవలతో కలిపి తామర తంపరగా ఎంతమంది అయినా అవుతాం, అందరం ఒక్కటే, వాళ్ళు వేరు మేము వేరని అనుకోకపోతే, ఆ సంకుచిత మనస్తత్వం నీ ఎందు ప్రవేశించకపోతే, ప్రేమగా మనందరం ఒకటి అని కలిసి మాట్లాడుకోగలిగినటువంటి లక్షణం అబ్బితే, ఒక్కొక్కరొక్కొక్కరు నీ వయసు పెద్దదవుతున్న కొద్దీ ఎంతమంది నీ పక్కన నిలబడడానికి వస్తున్నారు? కానీ అది నీ వయసు పెరిగి వృద్ధాప్యంలో నీ రక్తపోటుకి కారణం ఎప్పుడవుతుందంటే దెబ్బలాడుకోవడమే కారణమవుతుంది. ఈశ్వరుడు కుటుంబాన్ని పెంచుకోమన్నాడేమో, ప్రేమగా బ్రతకమన్నాడేమో, కానీ దెబ్బలాడుకు చావమని ఈశ్వరుడు చెప్పాడా? సమస్యలు ఆయన సృష్టించాడా? సమస్యని మనిషి సృష్టించుకున్నాడు. కానీ ఒక ఇంట ఉన్నవాళ్ళు ప్రేమగా ఉన్నారనుకోండి, ఆ ఇంటికి తిరుగులేరు,
ఒక కార్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరూ మేమందరం ఈ కార్యాలయ సిబ్బంది, మేమందరం ఇక్కడ అన్నదమ్ములం అని నిలబడగలిగారనుకోండి, ఆ కార్యాలయానికి ఎదురులేదు. ఒక వీధిలో ఉన్న వాళ్ళందరూ మేము ఈ వీధి వాళ్ళం మా కట్టుబాటు అన్నారనుకోండి, ఆ వీధికి ఎదురులేదు. మేమందరం ఈ ఊరి వాళ్ళం, ఊరికి ఎదురులేదు. ఈ జిల్లా వాళ్ళం, జిల్లాకి ఎదురులేదు. ఈ రాష్ట్రం వాళ్ళం, రాష్ట్రానికి ఎదురులేదు. ఈ దేశం వాళ్ళం, దేశానికి ఎదురులేదు. కానీ ఇందులో ఒక్కొక్క పెద్ద ప్రయోజనం దగ్గర ఒక్కొక్క చిన్న ప్రయోజనాన్ని వదిలిపెట్టేస్తూ ఉండాలి. మేమందరం ఒకటి అనాలి ముందు ఒక ఇంట్లో. ఒక వీధి వాళ్ళం అందరం ఒకటన్నప్పుడు కేవలం మా ఇల్లు అనకూడదు, మనందరం ఒకటని ఇక్కడ కొంత స్వార్థాన్ని త్యాగం చేసి అక్కడ కలవాలి. ఇక్కడ స్వార్థం త్యాగం చేయకుండా నిలబడిపోతే ఎప్పటికీ మళ్ళీ మా ఇంటి వాళ్ళే అన్న మాట వచ్చేస్తుంది. వీధి వాళ్ళం అందరం ఒకటి, ఇక్కడ కొంత త్యాగం చేసి అక్కడ నిలబడాలి. నీకు ఇష్టం లేకపోయినా అక్కడ కొన్ని విషయాల్లో సర్దుకు నిలబడాలి. అలాగే ఒక జిల్లా విషయంలో నిలబడాలి, రాష్ట్రం విషయంలో నిలబడాలి. కాకుండా ఎప్పుడు నేను కొంతమందే అంటే ఎలా ఎలా సంతోషంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది నాకు చెప్పండి. నేను నా కొడుకు, లేదా నేను నా అల్లుడు, లేదా నేను నా భార్య, ఇంటే సంతోషం లేదు. ఈ ఇంట్లో ఆ మూడిళ్ళే, ఆ వీధికి సంతోషం లేదు. ఈ ఊళ్ళో ఈ నాలుగు పేటలే, ఊళ్ళో సంతోషం లేదు. ఇలా సంకుచితత్వాన్ని పెంచుకుంటూ పోతే సంతోషం ఎలా వస్తుంది? కలిసికట్టుగా ఉండడంలో సంతోషం వస్తుంది. అది ఒక దేశానికి పెట్టని కోట, అది జాతీయ సమైక్యత అన్న మాటకు అర్థం. ఇది అభిప్రాయ భేదములు ఉండవని మీరు అనుకోకూడదు. వాళ్ళు అసలు ఏమి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండే అవకాశమే లేదండని మీరు తీర్మానం చేయకూడదు. పాండవుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి, మీరు ఉద్యోగపరమం జరిగితే కనపడుతుంది. ద్రౌపది చెప్పింది ధర్మరాజు గారికి ఒప్పుదల కాకపోవచ్చు, కుంతి చెప్పింది భీముడు ఒప్పుకోకపోవచ్చు, భీముడు చెప్పింది ధర్మరాజు ఒప్పుకోడు, ధర్మరాజు చెప్పింది సహదేవుడికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ వాళ్ళందరి కట్టుబాటు ఏమిటో తెలుసా? ఒకడు మాట్లాడుతుంటే ఒకడు కలియబడ్డం, ఎవడి అభిప్రాయం వాడిని చెప్పనిస్తారు. అందరూ ఎవరికి చెప్తారంటే ఒకరిని నమ్మి పెద్దరికానికి చెప్తారు, అన్నగారికి చెప్తారు. అందరూ చెప్పిన అన్నగారు పెద్దవాడు, అన్నగారు ధర్మమూర్తి, అన్నగారు ఏం చెప్తే అది చేద్దాం. అన్నగారు మనం చెప్పిన దానికన్నా వ్యతిరేకంగా చెప్పాడు, అన్నగారు తెలిసిన్నవాడు కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళిపోతాం. ఇంకా అభిజాత్యాలు ఉండవు, అది ఉండాలి. ఒక్కొక్కసారి ధర్మరాజు కూడా ఏం చేస్తాడంటే తాను చెయ్యలేకపోతే కృష్ణుడికి చెప్తాడు. ఐదుగురు కలిసి కృష్ణుడికి చెప్తారు, ద్రౌపది కూడా కృష్ణుడికి చెప్తుంది, కుంతి కూడా కృష్ణుడికి చెప్తుంది. కృష్ణుడు ఏం చెప్పాడో అది తుది నిర్ణయం. నువ్వు ఇంట నిర్ణయించుకోలేనప్పుడు ఓ పెద్ద ఆయన్ని పిలిచి నిర్ణయించుకో, ఆయన ఏం చెప్పాడో అందరూ దానికి ఉడంబడిపోవాలి. అంతేగాని మళ్ళీని నీ చెప్పిన మాట విన్నాడు ఏంటండి, నేను ఎందుకు కలిసి వస్తాను అనకూడదు. భేదాభిప్రాయములు ఉండవచ్చు, ఒక పెద్దరికం దగ్గర కట్టుబడాలి. అది కట్టుపడితే పాండవులు, ఎవడికి వాడు పెద్దరికంతో నేనన్నదవ్వాలి, వాడి మాట నేనెందుకంటానంటే కౌరవులు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భారతంలో దుర్యోధనుడు ప్రాణం పోయిన భీష్ముడు చెప్పిన మాట వినడవు, ద్రోణుడు చెప్పిన మాట వినడవు, విదురుడు చెప్పిన మాట వినడవు, మీరు మాట్లాడడం ఏమిటి నేను వినడం ఏమిటంటాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా మంచి చెప్తే వాడు పాండవ పక్షపాతి, వాడు ఎప్పుడు అలాగే చెప్తాడు. తను ఒడంబడి ప్రవర్తించాడు అప్పటికి తలవుంచినట్టుంటాడు, కానీ తన పన్నాగం తానే చేస్తూ ఉంటాడు. అటువంటిది ఎలా వృద్ధిలోకి వస్తుందండి? దుర్యోధనుడు వృద్ధిలోకి వచ్చాడా? నూరుగురు అన్నదమ్ములున్నా రారు. ఎక్కడైనా కూడా ఆ కట్టుబాటు ఉంటేనే ఆ ఇంటికి ఆ కట్టుబాటుని ఎవరు నిలబెట్టగలడు అంటే ఇంటి యజమానికి ఆ సమర్థత ఉండి తీరాలి. ఎక్కడైనా యజమానికి కించిత్ సమర్థతాలోపముంటే పైకి రాకుండా దాన్ని యజమానురాలు కాపాడుకోవాలి. వాళ్ళిద్దరూ రెండు కాదు ఒక్కటే.